హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రామ్ నారాయణం. రాంబాణం అని కూడా అంటారు. ఇది విజయనగరం నుంచి చాలా దగ్గర అన్నమాట. విజయవాడకి ఎంటర్ విజయనగరంకి ఎంటర్ అవ్వకముందే మా వాడు ఆనందానికి అయితే అసలు హద్దులే లేవు. చాలా అంటే చాలా 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 బాగుంటుంది రామనారాయణం. ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ రావాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆంజనేయ స్వామి. 3D యానిమేషన్స్తో చూపిస్తారు మనకి ఆంజనేయ స్వామిని. దగ్గరికి చూపిస్తాను మీకు తర్వాత. ప్రెజెంట్ అయితే చూడండి, ఇది వే. ఇందులో ఉన్న థ్రిల్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి రాముడి యొక్క బాణం ప్లస్ విల్లు. ఇక్కడ మీకు రెండు శిఖరాల్లో కనిపిస్తున్నాయి కదా, అవి రెండు కూడా విల్లు అన్నమాట. సెంటర్లో ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ మనకి ఇచ్చే వే మొత్తం మధ్యలోంచి బాణం పైనుంచి మనం వెళ్తాం అన్నమాట. కట్టిన వ్యక్తి ఎవరంటే నరసింహమూర్తి గారు. ఈయన ఏంటంటే ఎందుకు కట్టారంటే అసలు రాముడి తాలూకా చరిత్ర గొప్పతనం గురించి చెప్పడం గురించే మన తర్వాత ఉన్న జనరేషన్స్ అన్నిటికీ కూడా రాముడి తాలూకా గొప్పతనం తెలియకపోవడం కోసం మాత్రమే ఈయన ఈ టెంపుల్ కట్టారు. ఇప్పుడు మనం వెళ్ళే వే ఉంది కదా, ఈ వే మొత్తం కూడా మనకి బాణం అన్నమాట. విల్లు అనేది మనం నెక్స్ట్ చూడబోయేది. ఇది మాత్రం ప్రెజెంట్ మనం బాణం మీద ఉన్నాం. నేను మీకు చెప్పాను కదా రాముడి చరిత్ర గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే గుడైతే మాత్రం ఇదే.
సరోజ రజ నిజ మనము కుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక పరచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన देहु मोहे हरहु कलेश विकार जलधिलांगि गए अचरज नाहि अंजनि।
సునావై రాజపత నిరంతర హనుమత వీరా సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోడావై మనకు కొండంత అండగా నిలిచేవాడు
మనసులో తలచిన వెంటని గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథను దృశ్య రూపంలో తిరగిద్దాం. రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాట రావణుడు ఆవేశంతో ఉండిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడైనటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. అంజనా దేవి గర్భామయా దేవ నిన్నెత్త వారన్ దయాశాలి వై సూచియున్నాత వై శంకరన్ నిలిచియున్నను తొల్లి సుగ్రీవ కుమ్మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను సూచి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగలరు. అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు.
కాకెత్తరుం కూర్మిలేరంచు మన్వచ్చి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసి నన్ను పాపముల తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తీర్పజేసి అష్టైశ్వర్యాలను వర్ణించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ జయగ్రీవ ముఖం విజయాన్ని పురాణాలు చెబుతున్నాయి. కావున అన్ని విధాలుగా చేసి ఎవరి సీట్లలో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీకు తెలుసు కదా మోస్ట్ ఫేవరబుల్ పర్సన్ కుంభకర్ణుడు, మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ కుంభకర్ణుడు, తర్వాత కుంభకర్ణుడు మరణం తర్వాత కూడా రాముల వారు రావణ యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో రాముడు ఎంతో ట్రై చేసి రావణాసురుడిని చంపడం, తర్వాత సీతమ్మ తల్లిని అగ్ని పరీక్షలో కూర్చోబెట్టడం, తర్వాత రాముల వారి పట్టాభిషేకం, రాముల వారి పట్టాభిషేకం తర్వాత ఆంజనేయ స్వామి తన స్థానం ఎక్కడనేది చూపించిన విధానం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ మొత్తంలో కూడా మీరు ఎక్కడ చూసినా చూడకపోయినా సరే రాములవారి పట్టాభిషేకం ఉన్న ప్లేస్లో మాత్రం మన రామనారాయణం గురి చరిత్ర ఎలా అయితే ఏ బుక్స్ ద్వారా అయితే చెప్పారో ఆ బుక్స్ ఇక్కడ ఉంటాయి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నరసింహమూర్తి గారని, ఈయన సంకల్పం ఎంత గొప్పదంటే రామాయణం చరిత్రని మొత్తంగా చెప్పి మనకి అందరికీ కూడా తెలియజేసేలా ఎందుకు కట్టారనేది కూడా ఇందులో ఉంది. సో సెకండ్ పార్ట్ కూడా ఎండ్ అయిపోయింది. మనం ఫస్ట్ పాయింట్లో వచ్చినప్పుడు ఒక టెంపుల్ వచ్చింది కదా విష్ణుమూర్తిది, ఇది వచ్చేసి రాములవారి టెంపుల్. ఇది యాక్చువల్లీ ఈ టెంపుల్ అయితే స్టార్టింగ్ కడుతున్నప్పుడు కూడా లక్ష్మీనారాయణమూర్తి గారు చనిపోయారు, ఆ తర్వాత ఆయన పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ టెంపుల్ మొత్తాన్ని కట్టడం జరిగింది. తర్వాత ఇది ఇండోన్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. బట్ ఇప్పుడైతే మాత్రం మనీ గురించి మాత్రమే చూసుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ గోసాలు కూడా ఉంటుంది కింద, చూసారు కదా పైనుంచి చూస్తే ఎంత బాగుందో, కింద ఇంకా బాగుంటుంది. ఇందాక మీకు ఒక స్టాచ్యూ చూపించాను కదా అటువైపు లక్ష్మీదేవి ఇటువైపు సరస్వతీదేవి అనేసి,
మిడిల్లో ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం నడిచే దారంతో కూడా దారం అన్నమాట, విల్లుకుండే దారం. ఇవన్నీ ఇందాక మీకు చెప్పాను కదా నేను, రాములు వారు సీతమ్మ తల్లి విగ్రహాలు. లోపల ఉన్న విగ్రహాల కన్నా గోపురం పైన ఉన్న విగ్రహాలు ఇంకా ఎంతో అందంగా ఉంటాయి. వీడియోస్ అయితే తీయొద్దంటున్నారు అందరూ. అండ్ సీ దిస్, ఇందాక లక్ష్మీదేవి విగ్రహాన్ని చూపించాను కదా, ఇక్కడ ఈవిడైతే సరస్వతీదేవి అన్నమాట. దారంతో కూడా దారం అన్నమాట, విల్లుకి ఉండే దారం. ఇక్కడ అయితే అందరూ ఫొటోస్ తీయకూడదంటే అందరం తీసుకుంటుంటాం. చాలా అందంగా చాలా లౌక్యంగా ఉండే టెంపుల్ ఇది. ఎందుకంటున్నానంటే ఆ మాట మాత్రం అన్నదానానికి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే థీరీలో ఉంటుంది, ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, నేను చదువుకొని కూడా చూసుకోవచ్చు. అన్నదానానికి విరాళం చూసారు కదా, మొత్తం మనీ 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 అయిపోయింది. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అయింది. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారో ఎవరికి తెలీదు. బట్ మొత్తంగా ఇప్పుడు మాత్రం పూర్తిగా రాములు వారి పేరు చెప్పి డబ్బులు అయితే మాత్రం బేభత్సంగా నలుపుతున్నారు. అండ్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనీ విషయం అంటే టికెట్ అయితే మార్నింగ్ 10:30 నుంచి మీ ఈవినింగ్ 4:00 వస్తే 40 రూపీస్ చార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 5:30 నుంచి అయితే మాత్రం 60 రూపీస్ చార్జ్ చేస్తారు. ఎందుకంటే బేసిక్లీ మీరు మార్నింగ్ చూసి ఈవినింగ్ చూడాలి, ఈవినింగ్ అంటే నా ఉద్దేశంలో నైట్ కూడా చూడాలి. ఎందుకు అంటే మీరు మార్నింగ్ చూసిన దానికి అండ్ నైట్ చూసిన దానికి అఫెక్షన్స్ మళ్ళీ చాలా మారిపోతాయి. సో అందుకని మీరు ఈవినింగ్ 3:00 వస్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. మొత్తానికి మేమైతే రామనారాయణం చూసేసాం, సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, బాయ్, గుడ్ నైట్.